హాయ్ వెల్కమ్ టు అగైన్ ఈ సెషన్ లో మనం మూడు వేల హిందీ వాక్యాలు నేర్చుకునే మన జర్నీలో మరొక ఇరవై వాక్యాలు నేర్చుకోబోతున్నాం ఇప్పటి వరకు మనం తొమ్మిది వందల ఎనభై వాక్యాలు నేర్చుకున్నాం ఇప్పుడు నేర్చుకోబోయే ఇరవై వాక్యాలతో వెయ్యి వాక్యాలు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం వెయ్యి వాక్యాలు వెయ్యి వాక్యాలు నేర్చుకోవడం అనేది చాలా చిన్న విషయం కాదు సో అలాంటి మైలు రాయిని మనం చేరుకున్నాం ఈ సెషన్లో మనం నేర్చుకోబోయే ఇరవై వాక్యాలు కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన ఒక స్టూడెంట్ ఆయన జూడో ట్రైనర్ అనమాట ఒరిస్సాలో ఆయన పనిచేస్తున్నారు సో ఆయన తన పిల్లలకి అని మన మన తెలుగు పర్సన్ అయినా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మన మన స్టేట్స్ నుంచి వెళ్ళిన తెలుగు తెలుగు ఆయన ఆయన ఇప్పుడు ఈ హిందీ పిల్లలకి ఈ జూడో క్లాసులు చెప్పాల్సి వస్తుందన్నమాట అయితే వాళ్ళతో ఆయనకి కమ్యూనికేట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది అందు గురించి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు వాట్సాప్ గ్రూప్లో డైలీ లెసన్స్ పంపిస్తూ ఉన్నప్పుడు సార్ నాకు వీటన్నిటికంటే ముందు నేను ముందు బేసిక్గా సర్వ్ అవ్వడానికి కావాల్సిన సెంటెన్సెస్ మీకు పంపిస్తాను సార్ మీరు అవి నాకు కొద్దిగా హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వండి అని అని వాట్సాప్ గ్రూప్లో మనకి పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో ఆయనకి కంప్లీట్గా వీటిని ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నాము సో ఇవి మనందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి ఇవి చాలా అందరికీ కూడా ఉపయోగపడతాయి అనమాట ఓన్లీ జూడో క్లాసెస్ అనే కాదు ఇవి మామూలుగా ఒక నాలుగు అడుగుల దూరం మీ ఇద్దరు ఇద్దరి మధ్యన నాలుగు అడుగుల దూరం ఉండాలి ఓకే అలాగే పక్కకు చూడండి మీ కుడి చేయి ముందుకు పెట్టి వెనక ఎడమచేయి వెనక్కి పెట్టండి ఇలాంటివన్నీ కూడా అనమాట అంటే జూడో కరాటే ఇలాంటి వాటిలో ఇలాంటి సెంటెన్సెస్ వస్తూ ఉంటాయి కదా ఇవి మనకి రియల్ టైంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి సో ఆయన తెలుగులో మనకి సెంటెన్సెస్ ఇవ్వడం మనం వాటిని హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఒక లెసన్గా చేయడం ఆల్రెడీ ఆయనకు పోస్ట్ చేయడం జరిగింది గ్రూప్లో సో ఇప్పుడు లెసన్ చేస్తున్నాం అనమాట చూద్దాం మనం అంటే పిల్లల స్టూడెంట్స్ అందరూ కూడా క్లాస్కి వచ్చిన తర్వాత జూడో క్లాస్కి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అంటాం దీన్ని హిందీలో శుభోదయ్ హర్ ఎకో శుభోదయ్ హర్ ఏకో అంటే శుభోదయ్ అంటే గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ అని హర్ ఏకో ప్రతి ఒక్కరికి హర్ ఏక్ హర్ అంటే ప్రతి ఏకో ఒక్కరికి ప్రతి ఒక్కరికి శుభోదయ్ హర్ ఏకో అంటే గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి అందరూ వచ్చి ఇలా లైన్లో నిలబడండి అందరూ వచ్చి ఇలా లైన్లో నిలబడండి అటెన్షన్ పొజిషన్లో అందరూ వచ్చి ఇలా లైన్లో నిలబడండి సబీ సబీ అంటే అందరూ అని ఆకర్ ఆకర్ అంటే వచ్చి అని ఐసే కతార్మే ఇలా కతార్మే కతార్ అంటే ఏంటన్నమాట లైన్ అనమాట ఒక క్యూ ఖడే హోజాయే ఖడే హోజాయే ఖడే హోనా అంటే నిలబడమనమాట నిలబడ్డం ఖడే హోజాయే నిలబడండి ఎవరినన్నా ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి నిలబడండి అని చెప్ప చెప్పడానికి ఏం అనమాట ఖడే హోజాయే ఖడే హోజాయి అంటే నిలబడండి సావధాన్ స్థితి మే ఖడే హోజాయే సావధాన్ స్థితి సావధాన్ స్థితి అంటే అటెన్షన్ పొజిషన్ అనమాట ఓకేనా సావధాన్ స్థితి మే హో హోజాయే అటెన్షన్ పొజిషన్లో నిలబడండి మాట్లాడకుండా నిలబడండి మాట్లాడుకుండా నిలబడిన ఏమని చెప్తామంటే చుప్చాప్ కడేరహో చుప్ చాప్ చుప్ చాప్ అంటే శబ్దం చేయకుండా నిశ్శబ్దం కానీ ఓకేనా చుప్చాప్ కడేరహో నిశ్శబ్దంగా నిలబడండి మాట్లాడకుండా నిలబడండి చిన్నవాళ్ళు ఎడం వైపుకు పెద్దవాళ్ళు కుడివైపుకు ఎత్తు ప్రకారం నిలబడండి చిన్నవాళ్ళు ఎడం వైపుకు చోటే బాయి తరఫ్ చోటే చిన్నవాళ్ళు బాయి తరఫ్ బాయి అంటే ఎడమ తరఫ్ అంటే వైపు అని ఓకేనా చోటే బాయి తరఫ్ బడే దాయి తరఫ్ పెద్దవాళ్ళు బడే అంటే ఏంటి పెద్దవాళ్ళు కుడివైపుకు కుడివైపుకు దాయి తరఫ్ దాయి అంటే కుడి బాయి అంటే ఎడమ దాయి అంటే కుడి అనమాట ఓకేనా బడే దాయి తరఫ్ పెద్దవాళ్ళు కుడివైపుకు ఊంచాయికి హిసాబ్సే ఊంచాయి ఊంచాయి అంటే ఎత్తు అనమాట ఊంచ్ ఊంచాయికి హిసాబ్సే హిసాబ్సే అంటే లెక్క ప్రకారం ఓకేనా హిసాబ్ అంటే లెక్క అనమాట ఓకేనా ఎత్తులు ఎత్ ఎత్తు ప్రకారం ఎత్తు లెక్క ప్రకారం ఉంచాయికి హిసాబ్సే ఎత్తు ప్రకారం కడే హోజాయే నిలబడండి చిన్నవాళ్ళు ఎడంవైపుకు పెద్దవాళ్ళు కుడివైపుకు ఎత్తు ప్రకారం నిలబడండి చోటే బాయి తరఫ్ చిన్నవాళ్ళు ఎడంవైపుకు బడే దాయి తరఫ్ పెద్దవాళ్ళు కుడివైపుకు ఊంచాయికి హిసాబ్సే ఎత్తు ప్రకారం మీ ఎత్తుల ప్రకారం అంటే హైట్ ప్రకారం ఖడే హోజాయే నిలబడండి నాకు ఎదురుగా ఉండాలి నాకు ఎదురుగా ఉండాలి మేరే సామ్నే ఖడా హోనాహే మేరే సామ్నే మేరే సామ్నే సామ్నా అంటే ఎదురుగా ఉండను అనమాట ఓకేనా మేరే సామ్నే నా ఎదురుగా ఖడా హోజా హో హోనాహ నాకు ఎదురుగా ఉండాలి నాకు ఎదురుగా ఉండాలి మేరే సామ్నే ఖడా హోనాహ మేరే సామ్నే నా ఎదురుగా మేరే సామ్నే నా ఎదురుగా ఖడా హోనా హై నిలబడాలి ఖడా హోనా హాయ్ నిలబడాలి ఎదురుగా ఉండాలి ఎదురుగా నిలబడ నిలబడాలి ముందుగా ఐదుగురు వచ్చి ఇక్కడ నిలబడండి ముందుగా ఐదుగురు వచ్చి ఇక్కడ నిలబడండి పేహే పాంచ్ ఆకర్ యహా ఖడే హోజాయే పెహ్లే ముందుగా పాంచ్ లోగ్ ఐదుగురు ఐదుగురు పాంచులో కంటే ఐదుగురు ఆఖర వచ్చి యహా ఇక్కడ కడే హోజాయే నిలబడండి ఓకేనా తర్వాత ఒకరికి ఒకరికి మధ్య నాలుగు అడుగుల ఖాళీ ఉండాలి ఒకరికి ఒకరికి మధ్య హర్ కిసీకే బీచ్ హర్ కిసీకే బీచ్ అంటే ఒకరికి ఒకరికి మధ్య ప్రతి ఒక్కరి మధ్య అంటే అందరం అంటే ఒకరికి ఒకరికి మధ్య చార్ ఫీట్గా చార్ ఫీట్గా ఫాస్లా నాలుగు అడుగుల దూరం ఫాస్లా అంటే డిస్టెన్స్ దూరం అనమాట ఓకేనా హోనా చాయ్యే ఉండాలి తరువాత ఇంకొక ఐదుగురు వచ్చి వీళ్ళ వెనకాల నిలబడండి బాద్మే అవుర్ పాంచ్ లో ఆఖర్ ఇంకే పీచే కడే హోజాయే బాద్మే బాద్మే అంటే ఏంటి అని అవుర్ పాంచ్ లో అంటే ఉన్నవి కాకుండా ఇంకా కావ ఇంకా కావాలి అనుకున్నప్పుడు మనం ఉపయోగిస్తాం ఉపయోగిస్తామనమాట ఔరు పాంచ్ లో ఇంకొక ఐదుగురు అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా ఇంకొక ఐదుగురు ఓకేనా ఔర్ పాంచ్ లో ఇంకొక ఐదుగురు ఆకర్ ఆకర్ అంటే వచ్చి ఓకేనా ఆకర్ వచ్చి ఇన్కే పీచే వీళ్ళ వెనకాల ఖడే హోజాయే నిలబడండి ఖడే హోజాయే నిలబడండి ఒకరికి ఒకరికి వెనకాల నాలుగు అడుగుల ఖాళీ ఉండాలి ఒకరికి ఒకరికి వెనకాల నాలుగు అడుగుల ఖాళీ ఉండాలి హర్ కిసీకే పీచే హర్ కిసీకే పీచే హర్ ప్రతి కిసీకే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఓకేనా పీచే వెనుక చార్ కా ఫాస్లా హోనా చాహియే చార్ ఫీట్కా నాలుగు అడుగుల ఫాస్లా ఫాస్ట్లా అంటే డిస్టెన్స్ హోనా చాహియే ఉండాలి ఇలా అందరూ నిలబడండి ఇలా అందరూ నిలబడండి ఈ తరహా ఈ విధంగా ఈ తరహా అంటే ఈ విధంగా సబ్ కడే హోజాయే సబ్ కడే హోజాయే అందరూ నిలబడండి ఈరోజు నేను చెప్పబోయే విషయం డిఫెన్స్ ఈరోజు నేను చెప్పబోయే విషయం డిఫెన్స్ ఆజ్ ఈరోజు మే నేను రక్షకే భార్యమే డిఫెన్స్ గురించి ఓకేనా రక్షాకే భార్యమే రక్షణ అంటే ఎదుటి వాళ్ళు మన మీద దాడి చేసేటప్పుడు మనం మనల్ని మనం ఎలా రక్షించుకుంటాం అనేది డిఫెన్స్ కదా సో రక్షాకే భార్యమే రక్షించుకోవడం ఎలాగంటే డిఫెన్స్ చేయడం అనేది భార్య మీద దాని గురించి డిఫెన్స్ గురించి బతానా చాతాహు చెప్పాలనుకుంటున్నాను బతానా చాతాహు చెప్పాలనుకుంటున్నాను ఆజ్మే రక్షక భారమే బతానా చాతాహు నేను ఈరోజు డిఫెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను డిఫెన్స్ అంటే ఎదుటి వాళ్ళు మన మీదకి అటాక్ చేసినప్పుడు మనం వారి నుండి తప్పించుకోవాలి వారిని ఎలా ఎదుర్కోవాలి అనేది దాని గురించి అనే దాని గురించి రక్ష మానే రక్ష మానే మానే అంటే అంటే అని ఓకే మానే అంటే ఏంటి అంటే ఓకే తెలుగులో మనం అంటే అంటాం కదా అంటే డిఫెన్స్ అంటే ఓకే లేకపోతే కంప్యూటర్ అంటే అంట అంటే అంటాం కదా సో మానే అనమాట రక్ష మానే అంటే రక్ష రక్షణ అంటే సామ్నే వాలే హంపర్ ఆక్రమణ్ లేదా హం హమ్లా ఆక్రమణ కానీ హమ్లా కానీ అంటే దాడి చేయడం అనమాట ఆక్రమణ ఆక్ర ఆక్రమణ అంటే దాడి చేయడం ఓకేనా లేదా హమ్లాకరణ కూడా దాడి చేయడం అనమాట రక్ష మానే సానే వాళ్ళే హంపర్ ఆక్రమణ్ కర్తే వక్త ఆక్రమణ్ కర్తే వక్త చేసే టైంలో దాడి చేసే వక్త అంటే టైం అనమాట సమయం ఓకే కర్తే వక్త దాడి చేసేటప్పుడు దాడి చేసే సమయంలో హమే మనము ఉన్సే కైసే బచినా వారి నుండి ఎలా కాపాడుకోవాలి ఉన్సే వారి నుండి కైసే బచిన హే ఎలా కాపాడుకోవాలి ఉన్ సామ్నా కైసే కర్నహే ఉన్ కి సామ్నా వారిని సామ్నా అంటే ఎదిరించడం అనమాట ఓకేనా సామ్నా అంటే ఏంటి సామ్నా కర్ణ అంటే ఎదిరించడం ఓకే ఉనికి సామ్నా కర్ణ సారీ ఉనికి కి సామ్నా కైసే కర్ణ హే ఉన్ కి సామ్నా కైసే కర్ణ హే వారిని ఎలా ఎదిరి ఎదిరించాలి ఇస్ బారేమే జాన్కారీ హ ఇది చెప్పేది డిఫెన్స్ అనమాట ఓకేనా గేమ్లో రిఫరీ స్టార్ట్ అన్న తర్వాత అవతలి వ్యక్తి మన మీదకి వచ్చేటప్పుడు అతని కుడి చేతిని మన ఎడమ చేతితో మోచేతి క్రింద పట్టుకోవాలి ఖేల్మే రిఫరీ షురు షురూ కర్నేకేలియే కెహనేకే బాద్ ఖేల్మే ఆటలో గేమ్లో రిఫరీ రిఫరీ షురూ కర్నే కేలియే ప్రారంభించమని స్టార్ట్ అయిన తర్వాత ప్రారంభించమని కెహనేకే బాద్ చెప్పిన తరువాత దూసరా అవతలి వ్యక్తి ఓకే దూసరా వ్యక్తి అవతల వ్యక్తి హమారే ఊపర్ ఆతే హమారే ఊపర్ మన పైకి ఆతే వక్త వచ్చే సమయంలో ఉస్కా అతని యొక్క దాయా హాత్కో కుడి చేతిని హమారా బాయా బాయాహాత్సే మన ఎడమ చేతితో కోహ్నీకే నీచే మోచేతి క్రింద పకడ్నా హాయ్ పట్టుకోవాలి ఓకే ఈ విధంగా తర్వాత తరువాత మీ కుడి చేతితో అతని కాలర్ లిబ్ను పట్టుకోవాలి తరువాత బాద్ మే అప్నా దాయా హాత్సే మీ కుడి చేతితో ఉస్కా అతని యొక్క కాలర్ లిబ్కో కాలర్ లిబ్ని పట్టుకోవాలి పకడ్నా పకడ్నా పకడ్నాహే పట్టుకోవాలి తరువాత అతని కాలు కుడి ప్రక్కకు తిప్పి హిప్స్కి ప్రయత్నిస్తే హిప్కి హిప్స్కి ఉపయోగిస్తే నీవు వెంటనే కొద్దిగా ఒక అడుగు వెనక్కి వెళ్ళి అతని చేయిని వదిలి అతని వీపు వెనకాల బెల్ట్ పైన పట్టుకోవాలి మే తరువాత ఉస్కీ దాయా పైర్ ఉస్కీ దాయా పైర్ ఉస్కి అతని యొక్క దాయా కుడి పైర్ కాలు దాయి ఓర్ కుడి వైపుకు ఓర్ అంటే వైపు అనమాట కుడివైపుకు మోడ్కర్ త్రిప్పి మోడ్కర్ అంటే వంగం త్రిప్పడం ఇలా చెప్పచ్చు అనమాట మోడ్కర్ త్రిప్పి మారనేకో ప్రయోగకర్నేసే మారిన అంటే కొట్టడం మారిన అంటే కొట్టడం హిబ్స్కి హిబ్స్కి అంటే హిబ్స్ మీద కొట్టడానికి ప్రయత్నిస్తే కనుక తుమ్ నీవు మీ నీవు తురంతు తోడాసా ఏక్ ఫీట్ పీచే హట్కర్ర తుమ్ నీవు మీరు వాటర్ ఇట్ ఈస్ తురంత వెంటనే తోడాసా కొద్దిగా ఏక్ ఫీట్ ఒక అడుగు పీచే హట్కర్ పీచే హట్కర్ వెనక్కి జరిగి హట్కర్ జరగడం అనమాట ఓకేనా జరిగి ఉస్కా హాత్ చోడ్కర్ అతని చేయి వదలి ఉస్కా హాత్ అతని యొక్క చేయి చోడ్కర్ వదలి ఉస్కా పీట్ అతని యొక్క నడుము పీట్ పీచే బెల్ట్ పర్ పీట్ పీచే బెల్ట్ పర్ నడుము వెనక బెల్ట్ పైన పకడ్నాహే పట్టుకోవాలి చూసారా ఇలాంటి సెంటెన్సెస్ మీకు ఏ బుక్స్లో కానీ ఎక్కడ కూడా దొరకవు అనమాట ఓకే బుక్స్లో వీటిలో మనకి జనరల్గా మనకు బయట దొరుకుతున్న బుక్స్లో ఏంటంటే ఒక బేసిక్ సెంటెన్సెస్ ఇస్తున్నారు గ్రామర్గా ఒక ఒక గ్రామర్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టాపిక్ మీద ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది తప్పిస్తే ఇలా మనకి రియల్ లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న ఏవైతే కమ్యూనికేట్ చేయడానికి ప్రాబ్లం అవుతున్న సెంటెన్సెస్ ఉన్నాయో వీటిని ఎవ్వరు కూడా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చే మనకి ఫెసిలిటీ లేదనమాట యాక్చువల్గా ఓకే బయట కానీ ఇప్పుడు ఏంటంటే మనం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మనం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా హిందీ టీచ్ చేస్తున్నాం సో ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం ద్వారా ఏంటంటే మీరు లైఫ్లో మీ డైలీ లైఫ్లో మీరు యూస్ చేస్తున్న సెంటెన్సెస్ అన్నిటినీ కూడా హిందీలో ఎలా మాట్లాడాలి అనేది మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట ఈయన ఉన్నారంటే ఇప్పుడు తెలుగు సెంటెన్స్ అన్నీ కూడా ఆయన మాట్లాడే తెలుగు సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు ఇస్తున్నాం ఈయన రేపటి నుండి ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ సెంటెన్సెస్ని వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడడం మొదలు పెడతారు ఓకే వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఆన్సర్ ఇస్తారు అది ఆయన ఆయనకు అర్థం కాకపోతే వెంటనే గ్రూప్లో చాలా ఈ విధంగా ఆన్సర్ ఇస్తున్నారండి నేను అడిగినప్పుడు దీని అర్థం ఏంటి అని చెప్పేసి మళ్ళీ వెంటనే అడుగుతారు ఇలా ఏంటంటే ఒక త్రీ మంత్స్ టైం అనమాట అంటే వాట్సాప్ గ్రూప్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి వాట్సాప్ గ్రూప్లో త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ టైంలో ఆయన డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రతి సెంటెన్స్ కూడా ఆయన నేర్చుకోగలుగుతారనమాట సో అలాగే మన వాట్సాప్ గ్రూప్స్లో లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు అలాగే ఎలాంటి ట్రైనర్స్ ఉన్నారు కరాటే జూడో లాంటి ట్రైనర్స్ ఉన్నారు అలాగే హౌస్ వైఫ్స్ ఉన్నారు అందరూ అంటే ఈ వృత్తిలో ఉన్నారు ఈ వృత్తులు లేని లేని వాళ్ళంటే ఎవరు లేరు బిజినెస్ పీపుల్ ఉన్నారు ఓకే పొలిటీషియన్స్ ఉన్నారు ఎందుకంటే ఈరోజు పాలిటిక్స్ పొలిటీషియన్గా ఎదగాలంటే డెఫినెట్గా హిందీ రావాలి ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలంటే హిందీ కావాలి అలాగే ఒక గవర్నమెంట్ టీచర్గా వెళ్ళాలన్నా హిందీ కావాలి ఓకే ఒక స్టూడెంట్ ఒక మంచి జాబ్ కావాలనుకున్నా హిందీ కావాలి ఓకే హౌస్ వైఫ్స్ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కానీ కని కనీసం వాళ్ళకి కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు సెటిల్ అయి సెటిల్ అయినప్పుడు అక్కడికి వెళ్ళి కమ్యూనికేట్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈరోజు హిందీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట సో అట్లాంటి హిందీ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండి మీ వర్క్ ప్లేస్లో ఉండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రోజు కొంత టైం స్పెండ్ చేస్తూ మీ ఫోన్లో ఉన్న వాట్సాప్తో మీరు నేర్చుకోవచ్చు అనమాట ఈరోజు మన స్టూడెంట్స్ మన వాట్సాప్ గ్రూప్స్లో స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారనమాట ఓకేనా లైక్ చాలా అరబ్ కంట్రీస్ నుంచి అరబ్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలా సఫర్ అవుతున్నారు హిందీ రాకపోవడం వల్ల ఓకేనా అక్కడ హిందీ హిందీ చాలా ఎక్కువగా మాట్లాడతారనమాట హిందీ వస్తే అక్కడ కూడా సర్వే అవ్వచ్చు మనం నా నాట్ ఓన్లీ నార్త్ ఇండియా నార్త్ ఇండియా కాకుండా అరబ్ కంట్రీస్లో కానివ్వండి చాలా అంటే ఇండియాకి సరౌండింగ్స్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా చాలా వరకు హిందీ మాట్లాడతారు అనమాట సో అక్కడ సర్వే అవ్వాలన్నా మీకు హిందీ కావాలి ఒక పొలిటీషియన్గా ఎదగాలనుకున్నా ఒక స్టూడెంట్కి మంచి జాబ్ రావాలనుకున్నా ఎవ్రీథింగ్ అసలు హిందీ లేని ప్లేస్ అంటూ లేదనమాట వరల్డ్లో థర్డ్ లాంగ్వేజ్ కదా యాక్చువల్గా ఇంగ్లీష్ తర్వాత అంత ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ హిందీ సో అట్లాంటి హిందీ నేర్చుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట వాట్సాప్ గ్రూప్ అనేది ఇన్స్టిట్యూట్కి వెళ్తే వన్ అవరే మీరు అక్కడ స్పెండ్ చేయగలుగుతారు మించి అక్కడ స్పెండ్ చేయడానికి ఛాన్స్ లేదు మీ డౌట్స్ ఏమైనా ఉంటే వన్ అవర్లో క్లారిఫై చేసుకోవాలి వన్ అవర్లో వాళ్ళు మీకు సబ్జెక్టే చెప్తారా మీరు మీరు మీ డౌట్స్ అడుగుతారా ఎంతమంది డౌట్స్ అని క్లారిఫై చేయగలుగుతారా వన్ అవర్లో సో అంతగానే ఎక్కువ టైం ఇన్స్టిట్యూట్లో స్పెండ్ చేయడానికి వాళ్ళకే అవ్వదు ఎందుకంటే నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది కానీ వాట్సాప్ గ్రూప్ అనేది అలా కాదనమాట ఓకే మార్నింగ్ నుండి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ వరకు ఉన్న టైంలో ఏ టైంలో అయినా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్ని డౌట్స్ కూడా మీరు ఒక గ్రూప్లో అడగచ్చు అలాగే మీ డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పాను కదా ఇక్కడ మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా దీంట్లో స్టూడెంట్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ వృత్తుల్లో వచ్చే డౌట్స్ వాళ్ళ డైలీ లైఫ్లో వచ్చే డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు సో అవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి మీ ఒక్కరి డౌట్సే కాకుండా వాళ్ళ డౌట్స్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు దానికి ఆన్సర్స్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తారు కాబట్టి అవి కూడా మీరు చూడవచ్చు ఇలా మీరు త్రీ మంత్స్లో చాలా మంచి మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అసలు ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ కానీ లేదా లేకపోతే ఎవరు కూడా మీకు ప్రొవైడ్ చేయాలన్నంత మంచి మెటీరియల్ మీ దగ్గర వస్తుందనమాట ఈ గ్రూప్స్ వల్ల అంత మంచి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కూడా మనకి గ్రూప్లో అవైలబుల్ ఉన్నారు ఓకే ఇలాంటి సెంటెన్సెస్ చూడండి ఇక్కడ తరువాత అతని కా కుడి కాలు కుడిపక్కకు తిప్పి హిప్స్కి ఉపయోగిస్తే నీవు వెంటనే కొద్దిగా ఒక అడుగు వెనక్కి వెళ్ళి అతని చేయిని వదిలి అతని వీపు వెనకాల బెల్ట్ పైన పట్టుకోవాలి ఇంత పెద్ద పెద్ద సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న ఫ్యాకల్టీ ఉంటే అలాంటి ఫ్యాకల్టీని ఉపయోగించుకోకపోవడం అనేది అది మన అజ్ఞానం అవుతుంది సో వాట్సాప్ గ్రూప్ అనేది చాలా 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 యూస్ఫుల్ థింగ్ అండ్ చాలా ఎఫెక్టివ్ అనమాట ఓకేనా టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ఇక్కడ మీరు పే చేసే ఫీజ్ అనేది నథింగ్ అనమాట పర్ డే ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ మనం ఒక ఈ హిందీ నేర్చుకోవడానికి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి లైఫ్ లైఫ్ టైమ్ అసెట్ అంతే కదా మనం ఏదైనా నేర్చుకున్నామంటే అది మనకు లైఫ్ టైమ్ ఆస్తి అనమాట ఒక ఫిక్స్డ్ అసెట్ అది అది ఎవరు కూడా మన మన దగ్గర దోచుకుపోలేరు ఓకే అలాంటి ఒక ఆస్తిని మనం రోజుకు ఒక పది పదిహేను రూపాయలు స్పెండ్ చేసి మనం ఓకే ఒక మూడు నెలల పాటు స్పెండ్ చేసి నేర్చుకోవచ్చు అనమాట అంత తక్కువ స్పెండ్ చేసి ఇంత మంచి వాల్యుబుల్ సబ్జెక్ట్ మనం నేర్చుకోవచ్చు సో అలాంటి ఆపర్చునిటీ సో సో ఆ విధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో చాలా మంచి ఎఫెక్టివ్ అయ్యాయి అనమాట వాట్సాప్ గ్రూప్ అనేది ఓకే తర్వాత చూడండి పట్టుకున్న తర్వాత నీ చేతి ముందుకి అతని వీపును నెట్టాలి పట్టుకున్న తర్వాత నీ చేతి ముందుకు అతని వీపును నెట్టాలి పట్టుకున్న తర్వాత

పీచే ఖీంచినాహే దాయి హాత్కో కుడి చేతిని పీచే వెనుకకి ఖీంచినాహే లాగాలి దీనితో పాటు నీ ఎడమకాలని అతని కాళ్ళ వెనకాల ఉంచి నీ కుడికాలని అతని ముందుకు పెట్టి వెనకాలకి లాగుతూ పడేయాలి దీనితో పాటు నీ ఎడమకాలని అతని కాళ్ళ వెనకాల ఉంచి నీ కుడికాలని అతని ముందు పెట్టి వెనకాలకి లాగుతూ పడేయాలి దీనితో పాటు ఇస్కే సాత్ దీనితో పాటు తుమ్హారే నీ యొక్క బాయా పైర్కో ఎడమ కాలిని ఉస్కా పేరోంకే పీచే అతని కాళ్ళ వెనుక రక్కర్ ఉంచి తుమ్హారా దాయా పైర్ తుమ్హారా దాయా పైర్ తుమ్హారా నీ యొక్క దాయా పైర్ ఎడ కుడి కాలుని ఉస్కా అతని యొక్క సామ్నే రక్కర్ ఎదురు ఎదురుగా ఉంచి పీచేకి తరహా వెనుక వైపుకు వెనక్కి కీంచే హుయే గిరా దే దేనాయ్ కీంచే హుయే గిరా దేనాహాయ్ అంటే లాగుతూ పాడేయాలి లాగి పాడేయాలి కుస్తీ శరీరానికి బలానికి సంబంధించి సంబంధించినదే కాదు తెలివితేటలకు సమయస్ఫూర్తికి సంబంధించినది కుస్తీ శరీర్కో ఔర్ తాకత్క సంబంధీహీనహి కుస్తీ కుస్తీ శరీర్ కో శరీరానికి ఔర్ మరియు తాకత్క ఆ బలా బలం తాకత్క సంబంధి హీనహి బలానికి సంబంధించినదే కాకుండా బల్కి బుద్ధి సమయపాలన సేహి సంబంధ బుద్ధికి సమయపాలనికి సంబంధించినది ఈ విధంగా మనం ఈ సెషన్లో మరొక ఇరవై వాక్యాలు నేర్చుకున్నాం వీటితో మనం ఇప్పటివరకు వెయ్యి వాక్యాలు నేర్చుకున్నట్టు అంటే మూడు వేల వాక్యాలు నేర్చుకోవాలనుకునే మన ప్రయాణంలో వెయ్యి వాక్యాలు ఇప్పటివరకు నేర్చుకున్నాం మనం ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే హిందీలో చాలా ఒకాబులరీ మీరు నేర్చుకోగలుగుతారు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్స్ మీరు నేర్చుకోగలుగుతారు సో మీకు నిజ జీవితంలో మీ డైలీ లైఫ్లో ఉపయోగపడే వాక్యాలు ఇవన్నీ కూడా సో ఇంకా మనం రెండు వేల వాక్యాలు నేర్చుకోవాలి ఈ వీడియో ట్యూటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే పది మందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా లేదా ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే హిందీలో మాట్లాడడం నేర్చుకోవాలి అనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుండి ఒక ట్రైనింగ్ డివిడి బుక్ అందుబాటులో ఉన్నాయి ఈ ట్రైనింగ్ డివిడి అండ్ బుక్ లో మన తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే హిందీని సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి డిజైన్ చేసిన ఈ బుక్ అండ్ డివిడి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఒక బేసిక్ లెర్నర్ అంటే ఏమీ తెలియని ఒక బేసిక్ లెర్నర్ ఎలా నేర్చుకుంటే హిందీని చాలా ఈజీగా నేర్చుకోగలడో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లెసన్స్ ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ మీరు ఈ డివిడీ బుక్ ఉపయోగించి డివిడీలో ఉన్న వీడియోస్ చూస్తూ బుక్లో ఉన్న లెసన్స్ చదువుతూ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా మీరు హిందీ నేర్చుకోగలుగుతారనమాట ఓకే అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మేము హిందీ టీచ్ చేస్తున్నాం వాట్సప్ గ్రూప్ ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటాం అనమాట సో ప్రతిరోజు మేము ఆ గ్రూప్లోకి లెసన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం హిందీ లెసన్స్ డే బై డే డే బై డే స్టెప్ బై స్టెప్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఆ లెసన్ చూసి చదివి విని ప్రాక్టీస్ చేసి వెంటనే మీరు డౌట్స్ అడిగినట్టయితే అదే గ్రూప్లో ఉన్న మా ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు వాటిని వెంట వెంటనే క్లారిఫై చేస్తూ ఉంటారనమాట సో ఆ విధంగా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీరు హిందీ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు మీ డౌట్స్ని మీరు ఎక్కడున్నా కూడా ఫ్యాకల్టీ ఎక్కడున్నా కూడా మీరు క్లారిఫై చేసుకోగలుగుతారనమాట ఓకేనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం చేయాలి అనుకున్నప్పుడు దానికి చాలా అడ్డంకులు ఉంటాయి ఓకే మన దగ్గరలో ఇన్స్టిట్యూట్ లేకపోవచ్చు ఓకే ఒకవేళ ఉన్నా కూడా మంచి ఫ్యాకల్టీస్ అంటే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ లేకపోవచ్చు ఓకే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయన్నమాట ఒక టైంకి మనకు వెళ్ళాలంటే మనకు కుదరకపోవచ్చు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మేము ఎర్లీ మార్నింగ్ లెసన్ అప్లోడ్ చేస్తాం మీ రోజులో ఎప్పుడు మీరు ఖాళీగా ఉన్నారో ఆ టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయిన తర్వాత డౌట్ డౌట్స్ వస్తే వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి వెంటనే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు సో ఆ విధంగా మీ ప్రాక్టీస్ అనేది చాలా సాఫీగా జరుగుతుందనమాట అలాగే మీకు ఏదైనా ఒక డౌట్ వచ్చినట్టయితే అంటే ఆ లెసన్స్ అనే కాదు లెసన్స్లోనే కాదు మీకు రియల్ లైఫ్లో మీరు హిందీ మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా డిఫికల్టీస్ వచ్చినట్టయితే కనుక ఇదే ఈ టెన్స్ ఈ ఈ సెంటెన్స్ ఎలా మాట్లాడాలో తెలియకపోతే అట్లాంటి టైంలో కూడా వెంటనే మీరు ఆ గ్రూప్లో మీరు అనుకుంటున్న తెలుగు సెంటెన్స్ని పో పోస్ట్ చేస్తే వెంటనే దాన్ని హిందీలు ఎలా మాట్లాడాలో ఇక్కడ మేము చెప్తాం అనమాట సో ఆ విధంగా చాలా మీరు ఉపయోగించుకోవాలి కానీ చాలా మంచి ఆప్షన్ వాట్సాప్ గ్రూప్ అనేది ఆ ఉపయోగించుకునే స్కిల్స్ మీలా ఉండాలి ఆ డెడికేషన్ మీలా ఉండాలి ఆ ప్రాక్టీస్ చేసే ఆ టైం మీ దగ్గర ఉన్నట్టయితే కనుక మాత్రం చాలా మంచి ఆప్షన్ అనమాట వాట్సాప్ గ్రూప్ అనేది మీతో పాటు ఇంకా చాలా మంది గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ డౌట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా క్లాస్లో ఉన్నట్టే ఎవరో ఒకరు డౌట్ డౌట్ అడుగుతూ ఉంటారు ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు సో మీరు దాన్ని నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా పెద్ద నోట్స్ చాలా మంచి నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తున్నాం సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదా బుక్స్ అండ్ డివిడీస్ పర్చేస్ చేయాలనుకున్నా కాల్ చేయండి Nine six zero triple three double nine double seven. Thank you, thank you very much.